తమ్ముడా పడుకుంటే కాదు, ఇంకా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చింది, డాన్స్ ప్రాక్టీస్ చేద్దాం పా. సరే ఈసారి పాటలు ఎలా ప్లాన్ చేద్దాం? ప్లానింగ్ అంటూ ఏం లేదు, డైరెక్ట్ పర్ఫార్మెన్సే. తమ్ముడా ఏమైందనా? ఏం కాలేదులే, కానీ ఇదే సాంగ్ కొత్త చేద్దాం. పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొందయు నీవే. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొందయు నీవే. తమ్ముడు తమ్ముడు ఒక నిమిషం విటరాండి. చెప్పండి అన్న. తమ్ముడు రాత్రి ఒకటైంది కదా, అయినా ఇంకా డెకరేషన్ చేస్తున్నారు. అయినా నాకు అర్థం కాలేదు, చర్చి దగ్గర పాటలు పాడతారు, వర్షిప్ చేస్తారు, చర్చి దగ్గర ఏ పనులు అన్ని పనులు చేస్తారు, ఇంత పని చేసినా మీకేమి లాభము? బ్రో ఇలానే చాలా మంది సేవ చేసి లైఫ్ లో సెటిల్ అయ్యారు. మేము కూడా మంచిగా చదువుకోగలుగుతున్నాం, ఏదో ఒక రోజు దేవుడు మమ్మల్ని కూడా దీవిస్తాడు. తమ్ముడు ఇలా కాదు, దేవుని ఎలా స్తుతించాలో మాటల్లో కాదు, పాటల్లో చూపించండి. అయితే ఓకే బ్రో, చూడు. ఏం వై, మీ అన్న ఇంటెడ్ ఫీల్ అవుతున్నాడు మనిషి. అవును కదా వై, సరే వెళ్దాం పద మనం కూడా. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించేదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కనుపాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావ స్తోత్రం. నీ కనుపాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావ స్తోత్రం. ఎవినే సరే ఇంతకాలం కాచితివే. ఎవినే సరే నా తోడువై నడచితివే. స్తోత్రం 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 కృపాపగా కాచితివి. తమ్ముడు ఎప్పుడు ఇలానే పనిచేస్తూ ఉంటారా, ఇలాగే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారా? అవును బ్రో. అయితే దేవుణ్ణి ఆరాధిస్తూ ఏం జరుగుతుంది తమ్ముడు? అన్నా నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా నూరంతలు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, దీవించాడు కూడా మా సంఘాన్ని అన్నదానికి ఒక నిదర్శనం ఏంటంటే చర్చిని చూడు ఒకసారి. ఒకప్పుడు చర్చి కూడా పెంకుల చర్చిగా ఉండే, ఇప్పుడు ఆ చర్చి నిర్మాణం ఎంత బాగా అయిందో మా సంఘం కూడా అంత అభివృద్ధి చెందింది. ఇంకా చెప్పాలంటే ఇదే సంఘంలో చాలా మంది గురువులు కూడా అయ్యారు, చాలా మంది విదేశాలకు కూడా వెళ్లారు. ఇలాగే మా సంఘాన్ని దేవుడు దీవిస్తున్నాడు. అవునా తమ్ముడు, అయితే దేవుడు దీవించాడన్న దానికి మాటల్లో కాదు పాటల్లో చూపించండి. ఓకే బ్రో, అయితే చూడు. Thank you.
అన్నా ఎవరు అక్కడ మ్యూజిక్ డైరెక్టరా? కాదు తమ్ముడా, సింగర్ అక్కడ. దీపించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని.